నమస్కారం సార్. నమస్తే సార్. హైపర్ ఆది ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాడు. అయితే రీసెంట్గా తను ఇచ్చిన ఒక స్టేట్మెంట్ కాస్త విమర్శలకు దారితీసింది. అదేంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ గెలిపిస్తే పిఠాపురం మొత్తం కూడా చాలామంది పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వస్తారు, అదొక టూరిస్ట్ ప్లేస్గా మారిపోతుందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? ఇయా నేను ఆ వీడియో చూశాను, అతను మాట్లాడింది. అతను ఏమంటున్నాడంటే హైదరాబాద్ని చూడడానికి ప్రపంచవ్యాప్తంగా పిలిగ్రిమ్స్ టూరిస్టులు ఎలా వస్తారో అలాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిపిస్తే పిఠాపురానికి కూడా పవన్ చూడడానికి ప్రపంచవ్యాప్తం నుంచి టూరిస్టులు వస్తారు, టూర్లు వేసుకొని వస్తారు, ఆ రకంగా మీకు ఇక్కడ టూరిజం డెవలప్ అవుతుంది అని చెప్పాడు. నిజానికి అతను సీరియస్గా చెప్పాడు, కానీ అతని ఇప్పటివరకు అతను వేసిన జోకులకు బెస్ట్ జోక్గా మనం చెప్పుకోవచ్చు. బెస్ట్ జోక్ ఆఫ్ ఆది హైపర్ ఆది అంటే ఇది చెప్పొచ్చు. కానీ పాపం అదే అతను జోక్ అనుకోవట్లే. అతను జోక్ అనుకుని వేసిన వాటికంటే అతని జోక్ అనుకోకుండా సీరియస్గా మాట్లాడింది పెద్ద జోక్ అనమాట. సో జబర్దస్త్ మించిపోయిన జోక్ ఇది. ఇది బాగా పాపులర్ అవుతుంది నాకు తెలిసి, ఎందుకంటే దీంట్లో అనేక కామెడీ విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇక్కడికి హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? పవన్ చూడడానికి రాలేదు కదా. హైదరాబాద్లో ఎప్పుడైనా ప్రపంచవ్యాప్తంగా టూరిస్టులు పవన్ చూడడానికి వచ్చారా? రాలేదు. పవన్ అభిమానులు ఎవరన్నా ఉంటే వస్తారు. హైదరాబాద్ చూడడానికి ఇతర కారణాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది హిస్టారిక్ సిటీ, 400 ఏళ్ల చరిత్ర ఉంది, అనేక హిస్టారిక్ మోన్యుమెంట్స్ ఉన్నాయి, చార్మినారు, లేటెస్ట్గా బుద్ధ విగ్రహం, ఇంకా అనేక గోల్కొండ, రకరకాల హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నాయి. ఇది అందువల్ల హైదరాబాద్ని చూడడానికి వస్తారు తప్ప పవన్ ఉన్నాడు ఇక్కడ అనేసి హైదరాబాద్ ప్రపంచంలో ఎవడికి తెలుసు పవను? పవన్ వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల వాళ్ళకి ఎందుకు పవన్ ఏం పని ఉంటుంది? సో లేదా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా పవన్ కోసం వస్తారా? ఇది సిల్లీ విషయం. రెండవది పిఠాపురం. పిఠాపురంలో గెలిపిస్తే పవన్ పిఠాపురంలో ఎందుకు ఉంటాడు? అతను ఇప్పుడు బాలకృష్ణని గెలిపించారు, అనంతపురంలో హిందూపూర్లో ఉంటున్నాడు ఆ బాలకృష్ణ, హైదరాబాద్లో ఉంటాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎందుకు ఉంటాడు? ఊరికే ఏదో ఇల్లు తీసుకున్నాడు, అక్కడ స్థానికుడు కాదని విమర్శ వస్తుంది కాబట్టి ఇల్లు తీసుకున్నాడు. కానీ ఆయన అక్కడ ఎందుకు ఉంటాడు? ఇప్పుడే అక్కడ ఉండట్లేదు. ఇప్పుడే అక్కడ ఒకరోజు పోతే 4 రోజులు ఇక్కడికి వస్తున్నాడు. రెస్ట్ తీసుకోవడానికైనా అక్కడ ఉండొచ్చు కదా, ఎందుకు ఇక్కడికి వస్తున్నాడు హైదరాబాద్కి? ఆయనకు వచ్చింది ఏంటి? ఫేవరు. ఫేవర్కి అక్కడే రెస్ట్ తీసుకొని ఈవినింగ్స్ మార్నింగ్స్ ఒకరిని ఇద్దరు కలిస్తే ఉపయోగం ఉంటుంది తప్ప, ఆయన హైదరాబాద్ వచ్చేస్తారు, ప్రత్యేక ఫ్లైట్ తీసుకొని హైదరాబాద్ వచ్చి మళ్ళీ ప్రత్యేక ఫ్లైట్లు వెళ్తున్నాడు. అంటే అర్థమేమి? ఆయనకు పిఠాపురంలో ఉండడం ఏ రకంగా ఇష్టం లేదు. రెండోది, ఇక్కడ ఆయన రెగ్యులర్ సినిమాలు షూట్, ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ ఇప్పటికి కూడా కాదు, సినిమాలు చేసుకుంటూ ఉన్న టైంలో పాలిటిక్స్కి టైం పెడుతూ వెళ్తున్న వ్యక్తి. అంటే సగం సగం అని చెప్పచ్చు, సగం సగం అని కూడా చెప్పలేము. ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఆయన ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాడు. మామూలుగా అయితే ఆయన వాళ్ళు చెప్తున్నట్టుగా వీకెండ్ పొలిటీషియనే, వీక్లో ఒక రోజు 2 రోజులు అక్కడికి వెళ్ళి రావడం, మళ్ళీ సినిమాలు చేసుకోవడం ఆయన చేస్తున్నాడు. దీనివల్ల రెండు రంగాలకి ఆయన న్యాయం చేయలేకపోతున్నాడు. సినిమాలు ఇక్కడ చాలా సినిమాలు పెండింగ్లో పడిపోయినాయి, అవి స్పీడ్గా ముందుకెళ్ళట్లేదు. అందుకని ఆయన కొత్త మెథడ్ ఏంటంటే 20 రోజుల్లో షూట్ అయిపోయే సినిమాలనే సెలెక్ట్ చేసుకోవడం, ఆ బాధ్యత త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పగించాడు. అందుకనే ఆయన బ్రో కానీ మిగతా వస్తున్న సినిమాలన్నీ కూడా ఈయన రోల్ ఎక్కువ ఉండదు, 20 రోజులు ఇస్తాడు మ్యాక్సిమం, 20 రోజుల్లో ఫినిష్ చేసుకోవాలి. అందుకనే మన క్రిస్ సినిమా హరిహర వీరమల్లు ఎక్కువ రోజులు దానికి టైం కావాలి. అందుకని అది స్టార్ట్ అయ్యి 4 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు దిక్కు దివానం లేదు. సో అది పరిస్థితి అనమాట. అందువల్ల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎందుకు ఉంటాడు అనేది 1 ప్రశ్న. 2, ఉంటే మాత్రం అక్కడికి ప్రపంచంతో ఎందుకు వస్తారు? అది టూరిస్ట్ ప్లేస్ ఎందుకు అయిపోతుంది? అంటే దీనివల్ల ఇటువంటి కామెడీ జోక్లు వేయడం వల్ల ఏమవుతుందంటే, సీరియస్ జోక్లు వేయడం వల్ల జనాల్లో విశ్వసనీయత, క్రెడిబిలిటీ పోతుంది. పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటేయాలంటే ఈ కారణంతో ఓటేయమంటే ఎందుకు వేయాలి జనం? ఈ కారణం ఎవడైనా నమ్ముతాడా? పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటాడని ఎవరైనా నమ్ముతారా? 1, ఉంటే ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్ కోసం ఎందుకు వస్తారు? అంటే ఈ స్థాయిలో మాట్లాడుతున్నాడంటే అతని క్యాంపెయిన్ ఇంకెలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. హైపరాది ఇది నెగిటివ్ అవుతుంది. వీళ్ళు ఏంటంటే స్క్రిప్ట్లు ఎవడో రాసిస్తే జబర్దస్త్లో టకటక అని మాట్లాడి కొంత చేస్తారు, కొంత అతనికి వన్ లైనర్స్ అంటారు, వన్ లైనర్స్లో అతను పులి, సింహము పులి అన్ని చేయగలడు, అది స్పాంటానిక్ చేయగలడు. అంతేగాని అతనికి ఒక సీన్ని క్రియేటివ్గా క్రియేట్ చేసి
ఆ సీన్లో కామెడీని ఎలా తీసుకురావాలనేది అతను ఎప్పుడు కూడా చేయలేదు ఇప్పటివరకు. అందుకనే సినిమాల్లో కూడా పెద్ద అతను క్లిక్ కాల, మిగతా కామెడియన్స్ మిగతా జబర్దస్త్ కామెడియన్స్ అయినట్టు కాల. ఎందుకంటే ఇతను బేసిక్గా యాక్టింగ్ రాదు, ఇతనికి డైలాగులు పట్టుకొని చేయగలడు. డైలాగ్ ఉండడం వల్ల కామెడియన్ అవ్వరు. ఇప్పుడు బ్రహ్మానందం లాంటి వాళ్ళు డైలాగ్ లేకుండా కూడా కామెడీ చేయగలరు. వాళ్ళు మౌనంగా చేయమన్నా బ్రహ్మానందం, సింగులు, ఆలీ వీళ్ళందరూ నీకు అసలు డైలాగులే లేదు నవ్విచ్చారంటే నవ్వించగలరు. అది కామెడియన్ అంటే అది చేయాలి. డైలాగుల మీద ఆధారపడిన కామెడియన్ ఎప్పుడు కూడా సర్వైవ్ కాలేడు. సో ఇది ఇదే అనమాట, ఇతనికి వదిలేస్తే ఎలా ఉంటుంది, స్క్రిప్ట్ ఇవ్వకుండా ఏం మాట్లాడాలి. సో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే, విచిత్రం ఏంటంటే, వాళ్ళ ఇంట్లోనే డజన్ మంది హీరోలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంట్లో హీరోలు, హీరోయిన్ కూడా ఆమె నిహారికని కలుపుకుంటే వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఒక్కడూ పోయి అక్కడ ప్రచారం చేయట్లే. ఎందుకు చేయట్లేదని తెలియదు. చిరంజీవి గారు మొన్న 5 కోట్లు ఇచ్చారు, ఆయన ప్రచారం చేస్తాడా, కనీసం ఇక్కడి నుంచి అన్నా మా వాడిని అన్నా గెలిపించానన్నా ఇస్తాడా, అది కూడా ఇప్పటివరకు లేదు. రెండవది, పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమా రంగంలో చాలామంది ఉన్నారు. శివాజీ లాంటి వాళ్ళు ఓపెన్గానే చెప్పుకుంటారుగా పవన్ కళ్యాణ్ అభిమానిని, మరి శివాజీని తీసుకెళ్ళి చేయితుగా ఆయన చక్కగా మాట్లాడతారు, స్పష్టంగా విషయాన్ని మాట్లాడతారు. జగన్ కూడా బ్రహ్మాండంగా విమర్శిస్తాడు, ఆయన తీసుకెళ్ళొచ్చు కదా, మరి ఎందుకు తీసుకెళ్తాడు. ఎవరు దొరకనట్టుగా వీళ్ళు సైడ్ క్యారెక్టర్లు, వీళ్ళు వీళ్ళని తీసుకెళ్తే ఇలాగే కదా మాట్లాడు. వాళ్ళకేం మెచ్యూరిటీ ఉండదు. జబర్దస్త్లో ఎవరో స్క్రిప్ట్ రైటర్స్ రాసిస్తే దాన్ని పెర్ఫామ్ చేయడం వేరు, ఒక పొలిటికల్ క్యాంపెయినింగ్ చేయడం వేరు. పొలిటికల్ క్యాంపెయినింగ్లో పవన్కి ఎందుకు ఓటేయాలనే విషయాన్ని చెప్పడంలో, పవన్ గెలిపిస్తే టూరిజం డెవలప్ అవుతుంది, పవన్ చూడడానికి ప్రపంచవ్యాప్తంగా నుంచి, అది కూడా ఆంధ్రా నుంచి వస్తారని కూడా లేదు, ప్రపంచవ్యాప్తంగా వస్తారండి. పిఠాపురం అంటే పిఠాపురంలోనే ఉంటాడా 24 అవర్స్ పవన్? హైదరాబాద్కి రానే రాడా? సో వచ్చేవాడే హైదరాబాద్కి వస్తాడు, కానీ ఆ పిఠాపురంలోకి ఎందుకు వెళ్తాడు? నానా బాధలు పడి బస్సులో గిస్సులో పట్టుకొని ట్రైన్లో ఇక్కడ ఫ్లైట్ దిగి ఇక్కడ వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి షూటింగ్ స్పాట్కో ఇంటి దగ్గరికో వెళ్ళి ఆయన చూడాలనుకుంటారు, కానీ పిఠాపురంలో ఎందుకు చూడాలనుకుంటారు విచిత్రంగా? సో ఏ రకంగా చూసుకున్నా ఆ జోక్లో కూడా కొన్ని జోకులకు పేలాలంటే దానికి ఏదైనా లాజిక్ ఉండాలి. సో అది కూడా లేదు దాంట్లో. అది ఆయన పాపం ఆయన జోక్ అనుకోలేదు, సీరియస్గా చెప్పాడు. సో జోకుగా కూడా పనికిరాదని చెప్తున్నా నేను, కామెడీకి కూడా పనికిరాదు. సో అటువంటి మరి ఎందుకు ఆయన జబర్దస్త్ వాళ్ళ మీద వాళ్ళ పేర్లే చెప్తున్నారు. ఆయన స్టార్ క్యాంపెయినర్లు ఎవరంటే జానీ మాస్టరు, తర్వాత సాగర్ అనే ఒక పేరు వచ్చింది, వైపరాది, ఇంకెవరు ఉన్నారు నాకు గుర్తులేదు, మొత్తానికి అన్నోన్ పీపులే ఉన్నారు. ఈ హైపరాజు మామూలుగానే ఏం మాట్లాడినా తను ఏం మాట్లాడుతుంటాడు, పొగడ్డం తప్ప అతనికి వేరే చేత వస్తుందని నేను అనుకోలేదు. ఎందుకంటే చాలా వాటిలో పొగడ్డమే అతను చేస్తుంటాడు. అది అందరూ సినిమా రంగంలో ఒకరినొకడు పొగడుకోవడం అనేది వెరీ కామన్. మనం కొన్ని ఫంక్షన్లు చూస్తే పొగడ్తలలో వీళ్ళకి పిహెచ్డీలు ఇవ్వచ్చు, అలాగే పొగుడుకుంటుంటారు ఒకరినొకరు. అంత తప్ప ఒక క్రిటికల్ అనాలిసిస్ అనేది ఎక్కడ ఉండదు. అందుకనే వాళ్ళకి ఎవరైనా విమర్శకులు క్రిటికల్ అనాలిసిస్ వాళ్ళ సినిమాలు చేస్తే వాళ్ళకి నచ్చదు అన్నమాట, వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే, ఆయనకి ఎవరు సినిమా వాళ్ళు వచ్చి, ఆయనేమో చంద్రబాబు స్టార్ క్యాంపెయినర్, పవన్ కళ్యాణ్కేమో ఎవరు స్టార్ క్యాంపెయినర్ లేదు. మరి ఆయనే స్టార్ క్యాంపెయినర్ కదా, ఆయనకి ఎందుకు అంటారేమో. ఆయనకి ఎందుకు అనుకుంటే మరి హైబరాది వీళ్ళని సైడ్ యాక్టర్ని, అంటే పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరోగా ఉంటే సైడ్ యాక్టర్లు ఉన్నట్టుగా ఇక్కడ కూడా సైడ్ యాక్టర్ని పెట్టుకున్నాడా అనే డౌట్ వస్తుంది. మరి ఆ సైడ్ యాక్టర్లు పెట్టుకున్నప్పుడు సైడ్ యాక్టర్లకి సొంత అభిప్రాయాలు ఉండకూడదు కదా, పవన్ని చింజక్క అనే వాళ్ళే కదా కావాలి, అదే చేస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఇండిపెండెంట్గా మాట్లాడే పరిస్థితి లేదు. ఈయనకి రాజకీయ జ్ఞానం అనేది శూన్యం అనేది తెలుస్తుంది ఈ డైలాగ్ ద్వారా హైపరాదికి. అతను ఓటు ఎందుకు వేయాలనే దానికి ఇది కారణం చెప్తున్నాడంటే టూరిస్ట్ ప్లేస్ అవుతుందని. ఎవరు నమ్మరు కదా. మామూలుగా ఏంటంటే ఇప్పుడు అక్కడ ఆయన మీద అక్కడ ఉన్న వంగ గీత, నేను 25 ఏళ్ళు 30 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నా, రాజకీయాల్లో ఉన్నా, మా హస్బెండ్ స్టూడెంట్ మూమెంట్ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు, మేము కూడా ఎప్పటి నుంచో పనిచేస్తున్నాం అని, నేను ఇక్కడ స్థానికురాలని అని చెప్తుంది కాబట్టి నేను కూడా స్థానికుడే అని పవన్ కళ్యాణ్ చెప్పాలి. అందుకనే ఆయన ఇల్లు తీసుకున్నాడు. దాన్ని ఇంతను ముందుకు తీసుకెళ్ళి ఆయన ఇక్కడే ఉంటాడు, టూరిజం కూడా వచ్చేస్తుంది అని చెప్తే నమ్మేవాడు కూడా నమ్మడు. అసలు మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ మీకు అందుబాటులో ఉంటాడు, ఆయన పిఠాపురం ఆయనకి చాలా ఇష్టం, ఇల్లు కూడా తీసుకున్నాడు. ఎందుకంటే
ఆయన రెగ్యులర్గా వచ్చిపోతుంటాడు ఇక్కడ. మీకు ఏ సమస్య ఉన్నా ఆయన వీక్లీ వన్స్ అట్లా ఏదన్నా ప్లాన్ చేసుకొని ఒకరోజంతా మీతో ఉంటాడు. అలాగా మాట్లాడితే ఎవడే నమ్ముతాడు. లేకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురంలోనే ఉంటాడు. పిఠాపురం చూడడానికి ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వస్తారు, మీ టూరిజం డెవలప్ అయిపోతుంది అంటే ఎవడే నమ్ముతాడు. నమ్మేవాడు కూడా నమ్మడు. సో ఇది తన పవన్ కళ్యాణ్ నెగిటివ్ తప్ప పాజిటివ్ కాదు.